மங்கம்மா 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 ஏம் பிள்ளடு பக்கனே உண்டாடம் பட்டின்சுக்கோடு கோரு அங்க வச்சி நான் கோருகில்லு துண்டே காஷ் தொரிக்கினந்தா தோச்சுக்கோ క్యాష్ ఆడడానికి మన నలుగురు సెలబ్రిటీస్ సిద్ధంగా ఉన్నారు పిలిచేద్దాం మరి విలనిజానికి పెట్టింది పేరు బయట మాత్రం స్నేహానికి పెట్టింది పేరు అమితమైన ప్రేమని కురిపించే అమిత్ రావులో రావులా నన్నగౌ చేసిందిరో రావులో రావులా నా పానం తీసిందిరో రావులో రావులా నన్నగౌ చేసిందిరో రావులో రావులా నా పానం తీసిందిరో ఎందుకంటే మా షోలో బోలడంత ఎనర్జీ కావాలి మీ దగ్గర ఆల్రెడీ చాలా ఎనర్జీ ఉంది ఇంకొంచెం పెంచడానికి కొంచెం ఎనర్జీ డ్రింక్ ఏంటి అమిత్ సంగతులు ఎలా ఉన్నారు yes సుమా గారు ఆల్ గుడ్ అండి యాజ్ యూజువల్ స్టైలిష్ గా ఉన్నారు మీరు బాగున్నారు మీరు ఎప్పుడు వెళ్ళినా ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసినా కూడా యాజ్ ఇట్ ఇస్ 5 ఇయర్స్ బ్యాక్ 10 ఇయర్స్ బ్యాక్ ఎలా కలిసాం అలాగే ఉంటాం అలాగే ఆ మొన్న నా ఫ్రెండ్ చెప్పింది 10 ఏళ్ల క్రితం వీడియో చూసినప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు కూడా అలాగే ఉన్నానంట వీడియో లా కాదు నేను రియల్ గా చెప్తున్నా yes thank you so much అమిత్ సరి తర్లే ఎన్నెన్నో అనుకుంటున్నా ఇక్కడ ఇక్కడ రండి అట్లా చేస్తూ ఉంటారు వాళ్ళకి కుళ్ళు స్వామి రారా అంటూ పిలిచి కుర్రాళ్ళ మనసుల్ని దోచేసిన ఈ అందమైన భామ పూజా రామచంద్రన్ ఎనర్జీ డ్రింక్ ఎనర్జీ బాగా పెరిగేస్తుంది షో అంతేనండి అసలు మామూలుగా బయట ఎలా ఉన్నా సరే ఇక్కడికి రాగానే ఎనర్జీ డబుల్ అయిపోతూ ఉంటుంది జనరలీ నేను పూజాని ఐ సీ హర్ ఇన్ మోర్ వెస్టర్న్ అవుట్ఫిట్ ఈరోజు ఏంటి ఏంటంటే ఎప్పుడు క్యాష్ ప్రోగ్రామ్ కి వస్తున్నప్పుడు ఐఎమ్ ఆల్వేస్ వేరింగ్ వెస్టర్న్ కదా ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా చాలా బాగున్నారు వెరీ నైస్ వెల్కమ్ అండ్ ప్లీజ్ ప్రొసీడ్ టు యువర్ పోడియం తన ఫేస్ లో ఉంది కళ మాట్లాడుతుంది గలగల నవ్వుతుంది కిలకిల తనే యాంకర్ శ్యామల ఆవిడ ఎనర్జీతో మనం కొంచెం తగ్గట్టుగా ఉండాలని సినిమాల్లోనూ విభిన్నమైనటువంటి పాత్రల్ని పోషిస్తూ అటు యాక్టర్ గా మోడల్ గా మంచి స్పీకర్ గా పేరు సంపాదించుకున్న కౌశల్ ఒక స్ట్రాంగ్ డోస్ ఆఫ్ ఎనర్జీ డ్రింక్ తీసుకోండి ఇదేం కరోనా డ్రింక్ అలాంటివి ఏం మా దరిదాపులకు కూడా రావు ఓకే ఏం డ్రింక్ అంటారు అది ఎనర్జీ డ్రింక్ ఈ డాన్స్ కి ఎనర్జీయా ఆ ఈ డాన్స్ కి కాదు నాలుగు రౌండ్లు ఉన్నాయి వెల్కమ్ థాంక్యూ థాంక్యూ
ఓకే సో ఒక గూటి చిలకలంతా మళ్ళీ ఒక చోట చేరారన్నమాట 114 రోజులు గూట్లో ఉన్న చిలకలు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ చేరారన్నమాట ఓకే సో వెల్కమ్ వన్స్ అగైన్ అండ్ ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాము మన మొట్టమొదటి రౌండ్ పైసా వసూలు సో ఈ రౌండ్ లో మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం వాటికి ఆప్షన్స్ ఉంటాయి అవి బజర్లు మీరు ప్రెస్ చేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పారు అంటే ఇది వసూలు బాల్ రెండు సార్లు ఆడొచ్చు ఓకే కాయిన్స్ వేస్తారు మీరు ఆ కాయిన్ ఎందులో పడితే ఆ అమౌంట్ మీ అకౌంట్ లోకి వచ్చేస్తుంది లేదా ఎస్పీఎల్ లో పడితే మాత్రం పనిష్మెంట్ వస్తుంది సో ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ 15% బి 17% సి 20% డి 21% క్వశ్చన్ సర్వే ప్రకారం దురద వచ్చినప్పుడు గోక్కోవడం వల్ల ఎంత శాతం ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది అమిత్ బి 17% ఆప్షన్ బి 17% అమిత్ కి లాక్ పూజ సి 51 ఆప్షన్ సి ఈవిడికి ఎక్కువ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తుంది శ్యామల 21% అనుకుంటున్నా ఆప్షన్ డి శ్యామలకి లాక్ చేయండి అండ్ కౌశల్ ఐల్ గో విత్ 21 21% కౌశల్ కి కూడా మన ప్రఖ్యాత దర్శకులు త్రివిక్రమ్ గారు ఏమన్నారు సంగీతం అనేది నా మనసుకి గోక్కునే ఒక దువ్వెన లాంటిది అన్నారు కానీ ఏదేమన్నా ఆ దురద వచ్చినప్పుడు గోక్కుంటే ఎంత హాయిగా ఉంటుందో టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తాను నా దగ్గర ఒక పెద్ద ఇంత అది కట్టే ఉంది దానికి ఇట్లా అది చేయి ఉంటది అది పెట్టి ఆయన అనుభవిస్తున్నాడు ఆ సుఖం ఇప్పుడు కూడా ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి దురదకి రిలేటెడ్ గా చిలక ఏ తోడేక ఏ బొమ్మ ఉంట నడక తెలిసి అడుగేసినావే అంటే దురద వచ్చినప్పుడు ఎక్కువ గోక్కకూడదని చెప్పారన్నమాట ఉమాక నీకు త్రివిక్రమ్ గారు చెప్పింది గుర్తొచ్చింది నాకు కీరవాణి గారు రాసిన పాట గుర్తొచ్చింది దురదల్ని కడ తీర్చ బరబరా బర ఎంచు బరకు చేయి చాలా బాగుంటుంది కానీ చాలా బాగా వర్ణించాడు ఆయన చేతి గురించి దురద టాపిక్ మార్చిపోతుంది నాకు దురద వస్తుంది శరీరానికి వచ్చినటువంటి దురదనైతే మనం చేత్తోనో లేకపోతే మీరు చెప్పిన ఆయుధాలతోనో గోక్కుంటాం కానీ మెదడుకు ఒకవేళ దురద పడితే దున్నపోతులాగా గోడకేసి గుద్దుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్ళినటువంటి రియాలిటీ షోనే తీసుకుందాం అందులో మనకు ఒకళ్ళకి ఒకళ్ళ మీద ఇంకొకళ్ళకి ఇంకొకళ్ళ మీద దురద పడుతూ ఉంటుంది అప్పుడు ఏం చేస్తారు ఎలిమినేట్ చేసేస్తారు ఓకే ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి నిగమిదని తెలియదులే బ్రతుకింతేనులే సో 21% కూడా కాదు కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం ప్రతుకు సమరములో పండి పోయితిరా
పనిష్మెంట్ ఇస్తాం మొత్తం తర్వాత ఒకటేసారి ఇస్తాం. సెకండ్ క్వశ్చన్ ఆప్షన్స్, ఆప్షన్ ఏ 6 సెకండ్స్, బి 25 సెకండ్స్, సి 10 సెకండ్స్ అండ్ డి 33 సెకండ్స్. ఒక సర్వే ప్రకారం భార్య కాల్ చేసినప్పుడు భర్త ఎన్ని సెకండ్లని మించి మాట్లాడాడు? శ్యామల, ఈ భార్య భర్తల క్వశ్చన్ కి సమాధానం శ్యామల చెబుతుంది సార్. చెప్తాను కరెక్ట్ కాదో నాకు తెలియదు, ఐఎమ్ థింకింగ్ 25 సెకండ్స్. ఆప్షన్ బి లాక్. 25 సెకండ్స్ మాట్లాడతాడా మీ ఆయన? తిన్నావా, ఎక్కడ ఉన్నావు, బాజర్, ఓకే బాయ్, కరెక్ట్ గా 25 సెకండ్స్. అప్పుడు నీకేమనిపిస్తుంది? ఇంకొక 5 సెకండ్లు మాట్లాడితే నేను ఎక్కడ తిడతానో ఫోన్లే పెట్టడమే మంచిదైంది అనిపిస్తుంది. నీకెందుకు తిట్టాలనిపిస్తుంది? మరి లేకపోతే ఏంటక్క, అంతా తిన్నావా, కొట్టి కొట్టి తెచ్చేలాగా మాట్లాడతారు. మరి నువ్వేం మాట్లాడతావు? ఆయన అడిగిన దానికి ఆన్సర్ చెప్తాం. మరి నువ్వు ఇంకేదో మాట్లాడొచ్చుగా, అందుకే ఫోన్ పెట్టి పక్కన వాళ్ళతో మాట్లాడు. ఫోన్ చేసింది మీ ఆయన అయితే పక్కాడుందో ఎలా మాట్లాడతా? పక్కన ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఆ అది అలాగా చెప్పండి. అమిత్ గారు, 33 సెకండ్స్ మాట్లాడతారా మీరు మీ ఆవిడతో? అంటే ప్రాబ్లం ఏంటంటే 5-10 సెకండ్స్ లో ఫోన్ పెట్టేసింది అనుకో, మళ్ళీ ఈవినింగ్ ఉంటది. అమిత్ కి ఫోన్ వస్తే ఫోన్ పెట్టాడు అసలు, యాక్చువల్ గా మాట్లాడుతూనే ఉంటాడు, అలా మాట్లాడుకుంటేనే ఇంటికి వెళ్ళిపోతాడు. యాక్చువల్లీ నాకు అలవాటు, నాకు ఫోన్ వస్తే నేను. అది మీ ఆవిడతో కాదు, వేరే వాళ్ళతో అయితే మీరు అలా మాట్లాడతారు. మీరు చెప్పండి. నాకు కూడా 33 సెకండ్స్. ఓకే, ఆప్షన్ డి 33 సెకండ్స్ లాక్. ఇప్పుడు కౌశల్ గారి ఆన్సర్ ఏంటో విందాం. నేను యాక్చువల్ గా ప్రాక్టికల్ గా చూద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నీలిమ గారికి ఫోన్ చేస్తారా? ఫోన్ వచ్చింది ఆల్రెడీ. ఓ వచ్చిందా? హలో, చెప్పు, ఎక్కడ ఉన్నారండి? ఆఫీస్ లో ఉన్నా. ఏం చేస్తున్నారు? పనిలో ఉన్నా. ఏం కావాలి? వస్తున్నారా? వస్తున్నాను వస్తున్నాను, ఫోన్ పెట్టి. వస్తున్నా. ఓకే ఓకే, వస్తున్నా వస్తున్నా వస్తున్నా, పెట్టే. ఐ థింక్ 10 సెకండ్స్. ఆప్షన్ సి 10 సెకండ్స్ లాక్ చేస్తున్నా. ఇప్పుడు ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. మాలాగా ప్రేమించే బ్యాచే లేదు ప్రపంచంలో. మన వైఫ్ ఫోన్ చేస్తే అట్లీస్ట్ 33 సెకండ్స్ కూడా మాట్లాడదా? ప్రేమతో కాదు, భయంతో మాకు అర్థమవుతోంది. వీళ్ళు చెప్పిందైనా కరెక్ట్ కాదో చూద్దాం. కదిలే కాలమా కాసేపు వాగవమ్మా. 25 సెకండ్స్ కూడా మాట్లాడరా? హలో, బిజీ ఉన్నా, ఫోన్ పెట్టు. కౌశల్, ఐ థింక్ 10 సెకండ్స్. ఓకే, 10 6 చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడగాల్సింది ఏంటంటే, ఒక సర్వే ప్రకారం 6 సెకండ్లు మాట్లాడిన తర్వాత మొగుడు ఇంటికి వెళ్తే ఎన్ని శాతం కందానం ఉంటది అని. ఇంకోటి, ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం ఫుడ్ పెట్టాం, బిజీ ఉన్న తర్వాత 6 సెకండ్స్ లో వస్తా. ప్రేమించుకునే రోజుల్లో ఎలా మాట్లాడుకుంటారు? ఒకసారి అమిత్ అండ్ పూజ రెడీ, యాక్షన్. హలో, హాయ్, తిన్నారా? అవును తిన్నా. నువ్వు ఏం చేస్తున్నావు? దూకేగల అక్కడి నుంచి దొర్లు దొర్లు పడి. చాలా బోరింగ్ గా ఉంది ఇక్కడ. అన్నం తిన్నా? నీ లేకుండా అన్నం టేస్ట్ లేదు. హలో, పెళ్ళైపోయింది, 20 ఏళ్ళు అయింది పెళ్ళై, ఇప్పుడు ఫోన్ వెళ్ళింది భార్య దగ్గర నుంచి భర్త. హలో 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 హలో, ఏంటి ఫోన్ పికప్ చేయలేదు? ఆల్రెడీ 3 రింగ్స్ అయింది కదా. హలో, నెట్వర్క్ లేదు. హలో హలో, దేవుడా ఇంటికి రాని, కమ్ బ్యాక్ టు ఇదన్నమాట సంగతి. చూసారు కదా, ప్రాక్టికలీ ప్రేమలో ఉండేవాళ్ళు, తర్వాత ఇలా ఉంటుంది ఫ్యూచర్. థర్డ్ క్వశ్చన్ ఆప్షన్స్, ఏ హాస్పిటల్, బి సినిమా హాల్, సి పబ్లో, డి ఫారెస్ట్. జపాన్ లో ఎక్కువగా డిప్రెషన్ లో ఉన్న వారిని ఎక్కడికి తీసుకుని వెళ్ళి వదిలేస్తారు? శ్యామల, పబ్. ఓకే, శ్యామలని పబ్ లో వేసేయండి. పూజాకి ఫారెస్ట్, పూజాని ఫారెస్ట్ లో వేసేయండి. కౌశల్ గారు ఫారెస్ట్,
అడవిలో కౌశల్ గారిని వదిలేయండి. అమిత్ సినిమా హాల్, సినిమా హాల్ అమిత్ కి లాక్ చేయండి. అంటే యాక్చువల్గా ఫారెస్ట్ ఉంది అక్కడ, డిప్రెషన్ ఫారెస్ట్ ఉంది. అవునా? ఎక్కడ? జపాన్ లో. నేచర్ లో ఉంటే ఆ డిప్రెషన్ నేచర్ కి దగ్గరగా ఉంటే పోతుందని. ఆ ఫారెస్ట్ యాక్చువల్గా రెంజ్యువేట్ అయ్యి వస్తారన్నమాట. రెజ్యువేట్ అయ్యి వచ్చేస్తారు. కానీ నేను చదివాను అక్క, ఇక్కడ పబ్ కి తీసుకెళ్లి వాళ్ళు వదిలేదు. అది కొన్ని ఇలాంటి వాళ్ళు పబ్ కి వెళ్తే పబ్బు అన్నరికి డిప్రెషన్ పోతుంది. మొగుడుతో గొడవైతే డెఫినెట్ గా తీసుకెళ్లి పబ్ లో వదిలేస్తారు. అతను వదిలేస్తారా? ఇవ్వండి. Japanese people are in the world one of the most nicest, most beautiful people. Like naturally, our habits and their home, their discipline, their food, their culture, top class. అందుకే అక్కడ 70 ఏళ్ళు వచ్చిన చాలా అందంగా 30 ఏళ్ళ అమ్మాయిలా ఉంటారు. అంటే నాకు అప్పుడు వచ్చినా అంత ఉంటానని. సరే తెరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయే ఏమిటి? రేపు పోరా నిన్ను జపాన్ ఫారెస్ట్ లో ఇస్తాను. సరే ఇప్పుడు జనరలీ లైఫ్ లో మీకు ఎప్పుడైనా కొంచెం డల్ గా అనిపిస్తే మీరు దేని మీద ఎక్కువ బ్యాంక్ అవుతారు? పూజ, ఐ థింక్ నేచర్ అండ్ మ్యూజిక్ ఇస్. ఓకే, మీరు కౌశల్ గారు? యూజువల్ గా పిల్లలు, పిల్లలతో ఉంటే రిఫ్రెష్ అవుతాం. అమిత్ గారు? డల్ మూమెంట్ లో నాకు నా టీవీ ఉంటే చాలు. మనం సేఫ్ అబ్బా, మన టీఆర్పీస్, ఆయన టీవీ ఉంటే చాలు అంట. ఈవిడ మొక్కలు మొక్కలు గిక్కలు అంటుంది, మన టీఆర్పీలు తగ్గిపోతుంది. ఈ కోవిడ్ లో చాలా మంది డల్ అయ్యారు యాక్చువల్ గా. అలాంటప్పుడు సినిమా హాల్ కి వెళ్ళాలి కానీ టీవీ చూడాలి కానీ జంగల్ కి వెళ్తారా ఎవరన్నా? మీరేం చేస్తారు? ఇషాన్ ఉంటే 99% నేను బయటకు వచ్చేస్తాను అంతే. నేను రాకపోయినా వాడు ఇట్లా లాగుతాడు బయటకి. డల్ మూమెంట్స్ అనేది జనరలీ అందరికీ లైఫ్ లో హ్యాపీ సాడ్ అన్ని ఎమోషన్స్ లాగానే అందరికీ మూమెంట్స్ ఉంటూనే ఉంటాయి. అండ్ ఐ లవ్ మ్యూజిక్. నాకు కూడా మ్యూజిక్ చాలా ఇష్టం, నేచర్ చాలా ఇష్టం, టెలివిజన్ చూడడం చాలా ఇష్టం, అసలు లైఫ్ ని ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం. యా ఓకే, సో ఇప్పుడు ఎక్కడికి ఎవరు వెళ్ళారో చూద్దాం ఒకసారి. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. డిప్రెషన్ లో ఉండే టైమ్ లో సినిమా హాల్ కి వెళ్ళి ఏ మాతృదేవ భావ లాంటి సినిమా చూడాలంట. అమ్మ రాజీనామాలో చూస్తే ఇంకా అబ్బో. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. బోయవాణి వేటుకు గాయపడిన కోయిల గుండె కోత కోసిన చేసిన ముందు వరకు మనకి బ్యాంగ్ ఆన్ ఉండింది ఇక్కడ హైదరాబాద్ లో పప్ కల్చర్. అంటే శ్యామల గారు కోవిడ్ కి ముందు డిప్రెషన్ ఉన్నప్పుడల్లా బ్యాంక్ కి వెళ్ళిపోయి ఉండేవారు. మీరు వచ్చారా అంటే నాతో. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఆప్షన్ ఏ 45%, బి 70%, సి 30%, డి 58%. బెస్ట్ ఫ్రెండ్స్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల విడిపోయే అవకాశం ఎంత శాతం మందికి ఉంటుంది? అమిత్ 30%. ఆప్షన్ సి 30%, అని లాక్ చేయండి. శ్యామల 70%. 70%. ఆప్షన్ బి అంటే విడిపోయే అవకాశం. ఓ ఆగండి ఆగండి. నో, కౌశల్ గారు చెప్పండి మీరు. 45%. ఆప్షన్ ఏ 45%. ఇది అన్యాయం కాదు, ఇది క్యాష్. చెప్పండి. 30. ఆప్షన్ సి 30%. 45 or 30 కంపల్సరీ. నేను 70 చెప్పు.
ముగ్గురు మూట కట్టుకుని పోయారు. చాలా హ్యాపీయా? తప్పు ఒప్పు ఉంచాల్సింది. రైట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం. చూసిన తర్వాత ఆల్ బెస్ట్ ఫ్రెండ్స్ విల్ నెవర్ గెట్ మ్యారీడ్. అసలే పూజాది బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్ అవునా? యా ఎగ్జాక్ట్లీ, బెస్ట్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంది. సో జాగ్రత్త, 70% చూపిస్తున్నారు అక్కడ. హి ఇస్ ఓన్లీ ఫ్రెండ్, హి ఇస్ నాట్ బెస్ట్ ఫ్రెండ్. హి వాస్ నాట్ మై బెస్ట్ ఫ్రెండ్, నౌ హి ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇంకేం మాట్లాడతారండి? 6 సెకండ్స్, 6 సెకండ్స్. కౌశల్ గారు మీకు పెళ్ళై 9 ఇయర్స్ మొన్న అయింది సెలబ్రేషన్. మీది లవ్ మ్యారేజ్ అండి? లేదండి, అంటే అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్ అయిన తర్వాత ప్రేమించుకుంటున్నాం. మీది లవ్ మ్యారేజ్? మైన్ 1.5 ఇయర్స్ ఆ ఫుల్ ఆన్ ఫుల్ లవ్ మ్యారేజ్. సో ఇట్స్ ఓన్లీ 1.5 ఇయర్స్ సిన్స్ యు గాట్ మ్యారీడ్. మోర్ లిటిల్ మోర్ దెన్ 1.5 ఇయర్స్, బట్ ఇట్ ఫీల్స్ లైక్ ఐ యామ్ విత్ హిమ్ ఫర్ 50 ఇయర్స్. ఐ యామ్ ఏయ్ మా అమే అప్పచ్చి నీ కిత్తా గుండల్లో బాంగచ్చి. శ్యామల 8 ఇయర్స్ అక్క. మీది లవ్ మ్యారేజ్ కదా? ఆ ఆ మీన్స్ లైక్ సార్కాస్టిక్లీ ఆ మ్యారీ మీ ఫినిష్డ్ చాప్టర్ క్లోజ్. సేమ్ ఇలాగే. ఏ లేదు, మేము చాలా ఎక్కువ ప్రేమిస్తున్నాం. నేను యాక్చువల్ గా హైదరాబాద్ వచ్చిన కొత్తలో మిమ్మల్ని, రాజీవ్ గారిని బైక్స్ మీద అలా వెళ్ళడం చాలా సార్లు చూసాను. అవునా? మా ఆయన నన్ను బైక్ లో ఎప్పుడు తిప్పలేదే. రాజా ఎవరిని తిప్పావు నాకన్నా ముందు? బాబు ఈ జీవితానికి ఇటిస్టులు చాలా. లేదు లేదు, మీరే. నేను కాదు. మీరు రాఘవేంద్ర గారి ఆఫీస్ కి ఎక్కువ వస్తూ ఉండేవారు బైక్ మీద. లేదండి, నన్ను తిప్పలేదు బైక్ లో. మీరు అంటే బైక్ ఎప్పుడు ఎక్కలేదు లైఫ్? ఎక్కలేదు. తనకు బైక్ కూడా లేదు, ఒక కైనెటిక్ ఉండేది అంతే. అరే మీకు బైక్ మీద నేను చూసానండి రాజా. I'm talking about 99 2001 ఆ టైం లో. శాంతి నివాసం ఇంకా ముందే అదే ఉంటది అంతే. మా ఆయన నిప్పు, మా కిచెన్ లో ఉంది పప్పు. ఓకే, ఈ రౌండ్ పూర్తయిపోయింది. లీడ్ లో ఉన్నటువంటి పార్టిసిపెంట్ 1 lakh తో అమిత్. ఇప్పుడు ఎస్బిఎల్ ఆడదాం. సుమా బాస్కెట్బాల్ లీగ్, సుమా బాస్కెట్బాల్ లీగ్ వార్తలకి స్వాగతం, సుస్వాగతం. రసవత్తమైన వార్తలతో, బ్రేకింగ్ న్యూస్లతో మేము సిద్ధంగా ఉన్నాము. ఒక నిమిషం, వాల్యూమ్ పెంచుతాం. శ్యామల గారు ఆడడానికి వస్తున్నారు. శ్యామల గారు రండి. శ్యామల గారు క్యాచ్. ఓ సారీ, ఓ సారీ. ఫస్ట్ క్వశ్చన్, బయట అందరికి మీరు చెప్పేటువంటి మాట, సుమ కంటే నేనే బాగా యాంకరింగ్ చేస్తాను. బి, సుమ అసలు నాకు పోటీనే కాదు. ఎందుకు ఇలా ప్లాన్ చేశారు అసలు? ఒకవేళ దీనికి ఆన్సర్ చెప్పకూడదు అనుకుంటే అందులో పడిపోతే చెప్పక్కర్లా. చెప్పండి శ్యామల, బయట అందరికి మీరు చెప్పేటువంటి మాట, సుమ కంటే నేనే బాగా యాంకరింగ్ చేస్తాను. బి, సుమ అసలు నాకు పోటీనే కాదు. అవును, సుమ నాకు పోటీ కాదు, ఎందుకంటే ఆవిడ ఎక్కడో ఉంటారు, ఆవిడ ఎవరికి పోటీ కాదు. నాకు పోటీనే కాదు అని చెప్పి లోపల లోపలే ఎస్, నేను ఎలాగైనా సరే సుమని తొక్కేస్తాను అని చెప్పినటువంటి శ్యామల. శ్యామల చెప్పినటువంటి ఈ విషయం మీద పూజ ఏం స్పందిస్తుందో విందాం. చెప్పండి పూజ, మీకేమనిపిస్తోంది? శ్యామల అయితే ఆల్వేస్ ఆనెస్ట్ కదా. థ్యాంక్ యూ పూజ, థ్యాంక్ యూ. మైక్ పక్కన పెట్టేయండి.
సెకండ్ క్వశ్చన్, ఫోన్ లో వాల్ పేపర్ పెట్టుకోవాలంటే వీళ్ళిద్దరిలో ఎవరి ఫోటో పెట్టుకుంటారు? ఏ నరసింహ, బి ఈశాన్. ఈశాన్. ఇప్పుడే అందినటువంటి తాజా వార్త, ఫోన్ లో అయితే మా అబ్బాయి ఫోటో పెట్టుకుంటాను, మనసులో మా ఆయనది అని చెప్పిన శ్యామల. ఇది ఒత్తి తగ్గే, భయపడద్దు. థ్యాంక్ యూ శ్యామల. నెక్స్ట్ ఎవరు? పూజ. మీకు బాగా పేరు తెచ్చిన ఇండస్ట్రీ ఏ? తెలుగు ఇండస్ట్రీ, బి తమిళ ఇండస్ట్రీ. ఆవిడ చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. యా చెప్పండి. తెలుగు. తెలుగు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే నాకు బోలెడంత పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఐ లవ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. అవడంతకనే బ్యాలెన్స్ చేస్తుంది, అక్కడ ఉంటూ ఇక్కడ చేస్తుంది. సెకండ్ క్వశ్చన్, ఈ ఇద్దరు హీరోల్లో ఎవరి యాక్టింగ్ ఇంకా ఇంప్రూవ్ అయితే బాగుంటుంది? ఏ నిఖిల్, బి సిద్ధార్థ్. హీరోల గురించి సంచలన వ్యాఖ్యలు చేయబోతున్నటువంటి పూజ ఎక్స్క్లూసివ్ గా మా ఛానల్లోనే. నేను చెప్తా ఏంటంటే, నిఖిల్ ఇస్ అ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, సో నిఖిల్ దేర్ ఆల్వేస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్, యు కెన్ ఆల్వేస్ డు బెటర్ రైట్. ఐ లవ్ యు సో మచ్. ఇది ఒక చక్కటి కవర్ డ్రైవ్. నిఖిల్ నా ఫ్రెండ్ కాబట్టి నేను ఆనెస్ట్ గా నిఖిల్ కి చెప్తాను. ఈ ఆన్సర్ వింటే నాకు పాట గుర్తుంది. ఏంటది? షీ ఇస్ అ కవర్ స్టార్. ఓకే, థాంక్యూ పూజ, థాంక్యూ. నెక్స్ట్ మిస్టర్. యా మిస్టర్ అమిత్, మీరు పనిచేసినటువంటి డైరెక్టర్లో ఎవరితో కంఫర్టబుల్ గా మీకు అనిపించింది? ఏ పూరి జగన్నాథ్, బి రాజమౌళి. చచ్చింది కర్రీ ఇప్పుడు. బ్రేకింగ్ న్యూస్. మీరు వేస్తే చెప్పక్కర్లేదుగా, ఎలాగో ట్రై చేయండి ఒకసారి. చెప్పండి. మీరు ఏ డైరెక్టర్ డైరెక్షన్ లో బాగా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు? పూరి జగన్నాథ్, రాజమౌళి. నేను రాజమౌళి గారితో ఒక సినిమా చేశాను, పూరి గారితో 3-4 మూవీస్ చేశాను. సో పూరి గారితో ఎక్కువ కంఫర్ట్, ఎందుకంటే ఆయనతో నాకు వచ్చేసింది ఆన్సర్ అక్క. న్యూస్ రెడీ, సెన్సేషనల్ న్యూస్ ఇప్పుడే అందినటువంటి. విక్రమార్కుడు లాంటి సినిమాలో చేసినటువంటి అమిత్ రాజమౌళి గారి గురించి ఏం చెప్పాడో తెలిస్తే షాక్ అవుతారు. నో డౌట్ రాజమౌళి గారు బ్రేక్ ఇచ్చారు, బట్ అమిత్ అందించినటువంటి తాజా వార్త, రాజమౌళి గారు నాకు బ్రేక్ ఇచ్చారు, పూరి జగన్నాథ్ గారు యాక్సిలరేటర్ ఇచ్చారు అని చెప్పినటువంటి అమిత్. నెక్స్ట్ క్వశ్చన్, నా సినిమాలో చేయమని వీళ్ళిద్దరూ ఒకటేసారి అడిగితే ఎవరికి మీరు నో చెప్తారు? ఏ ప్రభాస్, బి త్రివిక్రమ్ శ్రీనివాస్. మీ ఇంటి వద్దకే వార్తలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు ఎక్కడుంటే అక్కడ, అంటే అక్కడ కాదు. చెప్పండి, కమాన్ 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 భయ్యా. ప్రభాస్ చెప్పులతోనే వేశాడు అంటే దీని అర్థం నో చెప్పేది ఎవరికి? త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికా? కౌశల్ గారు రండి. మీ ఫ్యాన్స్ లో ఎక్కువగా ఉన్నది ఎవరు? ఏ అమ్మాయిలు, బి ఆంటీలు. సెకండ్ క్వశ్చన్, ఈ రెండు ప్రొఫెషన్స్ లో అనవసరంగా ఇది చేశాను అని మీరు దేని గురించి ఫీల్ అవుతున్నారు? ఏ మోడలింగ్, బి యాంకరింగ్. యా చెప్పండి. యాంకరింగ్. యాంకరింగ్ కి నేను శ్యామల అని అడిగి తెలుసుకుందాం. శ్యామల చెప్పండి.
చెప్పండి యాంకరింగ్ ప్రొఫెషన్ గురించి ఇప్పుడే మాట్లాడారు కౌశల్ గారు ఎలా ఫీల్ అవుతున్నావు అంటే మీరు మా ప్రొఫెషన్ అవమానపరుస్తున్నారా అంటే నా ప్రొఫెషన్ ని కించపరుస్తున్నారా సెన్సేషనల్ న్యూస్ ఇప్పుడే అందిన తాజా వార్త బాగా మనకి కోపంతో ఊగిపోతున్నటువంటి శ్యామల కనిపిస్తున్నారు అది నేనండి శ్యామల కోపంతో ఊగిపోతున్నారు మీకు కలిసి వచ్చిందని చెప్పి అందరికి కలిసి వస్తుంది నాకు కలిసి వస్తుంది మీకు కలిసి వచ్చింది నాకు కలిసి రాదు సరిపోయారు ఇద్దరు నా టీవీ నాకు ఇవ్వండి అయ్యో న్యూస్ రీడర్ వెళ్ళిపోయారండి మధ్యలో థ్యాంక్ యూ సో మచ్ కౌశల్ గారు అయిపోయింది బాస్కెట్బాల్ లీగ్ ఓవర్ మన సెకండ్ రౌండ్ మనీ మనీ మోర్ మనీ ఈ రౌండ్ సినిమా రిలేటెడ్ రౌండ్ మేము ఒక పోస్టర్ చూపిస్తాము సినిమా పేరేంటో మీరు గెస్ చేయాలి అండ్ కరెక్ట్ ఆన్సర్ అయితే 50,000 బజర్ నొక్కిన వాళ్ళు మాత్రమే చెప్పాలి వేరే వాళ్ళకి అవకాశం లేదు అండ్ రాంగ్ ఆన్సర్ అయితే పాయింట్లు లేని వాళ్ళకి పనిష్మెంట్లు వస్తాయి ఉన్న వాళ్ళకి సగం డబ్బులు పోతాయి అండ్ ఆ డబ్బులు నెక్స్ట్ క్వశ్చన్ కి యాడ్ అయిపోతుంది సో ఫస్ట్ ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి ఆప్షన్ ఏ వి డి నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సి తుపాకీ అండ్ డి వెంకీ మామ కౌశల్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఓకే సో చూద్దాం ఇది కరెక్టా కాదా అని సెకండ్ క్వశ్చన్ ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి ఆప్షన్ ఏ ధ్రువ బి స్పైడర్ సి టెంపర్ డి రాక్షసుడు శ్యామల రాక్షసుడు చూద్దాం చింపులు తడిపెను మనసే చిని గురుకులు గుండెలో నా కురిసే సో శ్యామలకు కూడా 50,000 వచ్చేసాయి ఇంకా పూజకి రాలేదు థర్డ్ క్వశ్చన్ ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి ఏ వినయ విదయరామ బి అల్లుడు సీను సి గజిని డి బలే బలే మగాడి పోయి పూజ గజిని సరే కరెక్ట్ ఆన్సర్ అవునా కదా చూద్దాం హృదయం ఎక్కడున్నది హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది సో అలా రౌండ్ లోని లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ కి వచ్చేసాము ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి ఆప్షన్ ఏ అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి బి బుజ్జిగాడు సి చలో అండ్ డి నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ కౌశల్ గారు చలో ఏ లాక్ కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం చూసి చూడంగానే నచ్చేసావే అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి అయ్యా ఈ రౌండ్ తర్వాత ఎవరైతే లీడ్ లో ఉంటారో వాళ్ళు ఇంకొకళ్ళని ఎలిమినేట్ చేసే ఛాన్స్ గెలుచుకున్నారు కానీ మీరు ఇద్దరు లీడ్ లో ఉన్నారు ఇప్పుడు అమిత్ వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేస్తాం బాబు ఇది అశోక్ అది రండి బయటికి రండి కాదు మీరిద్దరు 1 lakh 1 lakh మీరిద్దరు 50,000 50,000 సమానంగా ఉన్నారు సో అమిత్ కౌశల్ ఇద్దరు లీడ్ లో ఉన్నారు కాబట్టి హ్యాండ్ రెజ్లింగ్ పెడతాము ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు నెక్స్ట్ రౌండ్ లో ఎలిమినేట్ చేసే ఛాన్స్ గెలుచుకుంటారు వేరే వాళ్ళని ఓకే రెడీ 1 2 3 గో कौशल को हराना मुश्किल ही नहीं नामुमकिन है अम्मा యాక్చువల్లీ ఏంటంటే ఆర్మ్ రెస్లింగ్ చాలా టఫ్ అంటే ఇది ఉంది కదా ఈ నరాలు అండ్ దిస్ మసిల్స్ అలా లాగేస్తాయి మ్యాన్ చూడడానికి మీ మజిల్ ఏమో అంత ఉంది కానీ ఇన్న టక్మర్ ఓడిచేశారు అసలు సీ ఐ డిడ్ంట్ ఈవెన్ వర్క్ అవుట్ ఫ్రమ్ 8 మంత్స్ అండ్ అర్థం చేసుకో యా మంచిదైంది లేకపోతే చేయి ఉండేది కాదేమో
కలెక్షన్ కింగ్ రౌండ్ లో వేరే వాళ్ళని ఎలిమినేట్ చేసే ఛాన్స్ గెలుచుకున్నారు కౌశల్. నేనే రాజు నేనే మంత్రి అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? బాత్రూంలో స్నానం చేసేటప్పుడు నేను ఒక్కడే ఉన్నప్పుడు నేనే రాజు నేనే మంత్రి. ఓ అప్పుడు మాత్రమేనా నీకు? నైట్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టెస్ లేవంటే నేనే రాజు నేనే మంత్రి. ఇలాంటి రకరకాలు కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. లవర్ లేకుండా సింగిల్ గా ఉన్నప్పుడు నేనే రాజు నేనే మంత్రి అనిపిస్తా. లవర్ కేనే కల ఇక పెళ్ళం వస్తే నీ పరిస్థితి ఏమిటో? కాలేజ్ లో అమ్మాయిలతో పాటు అబ్బాయిలు నా ఇంట పడ్డప్పుడు నేనే రాజు నేనే మంత్రి అనిపిస్తుంది. అబ్బాయిలు నీ వెంట పడ్డప్పుడా? ఏం మాట్లాడుతున్నారు నువ్వు? నెక్స్ట్ క్వశ్చన్, కుక్క తోక వంకర అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? అబ్బాయిలకి అమ్మాయిలకి బిస్కెట్ లేదని చెప్పినా వేసినప్పుడు కుక్క తోక వంకర అనిపిస్తుంది. ఏ ఎందుకు వేస్తున్నారు మీరు అమ్మాయిలకు బిస్కెట్లు? మా ఇంటి అడపడుచుని ఎన్ని సార్లు రావద్దు రావద్దు అన్న పదే పదే రావడం వల్ల కుక్క తోక వంకర అనిపిస్తుంది. ఎగ్జామ్ లో ఎన్నిసార్లు ఫెయిల్ అవుతున్నా మళ్ళీ ఎగ్జామ్ రాస్తుంటే కుక్క తోక వంకర. రాస్తూనే ఉన్నావు నువ్వు. నాకు ఇంట్రెస్ట్ పోయింది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ప్రతిసారి మిమ్మల్ని క్యాష్ ప్రోగ్రామ్ లో చూసి చూసి ఇంట్రెస్ట్ పోతుంది. మీకు ఇంట్రెస్ట్ పోయినా మీకు ఇంట్రెస్ట్ వచ్చినా మీకు జన్మకి తప్పదు. ప్రతి శనివారం నేనే యూట్యూబ్ లో ఇంట్రెస్ట్ గా వీడియో చూస్తున్నప్పుడు బఫరింగ్ అయ్యేటప్పుడు. ఏం వీడియో చూస్తున్నాడు? పెళ్లి చూపులో మంచి అబ్బాయి కోసం చూసి చూసి నాకు విసుకొచ్చింద్రా బాబు అనిపిస్తుంది. రావట్లేదా వాడు? పిచ్చి పిక్స్ లో ఉంది అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? స్నానం చేసినప్పుడు సెల్ఫీలు అప్లోడ్ చేస్తే పిచ్చి పీక్స్ లో ఉంది. నువ్వు ఇందాక నుంచి చిత్రంలోనే ఉన్నావా? పానీపూరి కోసం హస్బెండ్ వదిలేసినప్పుడు పిచ్చి పీక్స్ లో ఉంది అనిపిస్తుంది. ఆ పానీపూరి బండి వాడినే పెళ్లి చేసుకుంటే గొడవ ఉండేది కాదుగా. ఇద్దరు కలిసి పానీపూరి అమ్ముకునేవాళ్ళు. నిద్రపోతున్నప్పుడు కూడా మేకప్ వేస్తే పిచ్చి పీక్స్ లో ఉంది అనిపిస్తుంది. అలల్లో మరి అందంగా కనిపించొద్దు? కరెంట్ పోల్ మీద కూడా కూర్చొని టిక్టాక్ తీస్తే పిచ్చి పిక్స్ లో ఉన్నా. ఏ ఏం మాట్లాడుతున్నావు? దాన్నే పోల్ డాన్స్ అంటారు. శవం ముందల కూర్చొని ఏడిసిన కన్నా అదే నవ్వితే పిచ్చి పీక్స్ కి. అప్పుడు కాదు, శవం లేచి తిరిగి నవ్వింది అనుకో అప్పుడు. ఈ ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము. ఇప్పుడు పిలిచేద్దామా నలుగురిని? ప్రతి చోట నాకే స్వాగతం, అందిస్తోంది జీవితం, వంచిస్తోంది అమృతం. మీకు ఇక్కడ కనిపిస్తోంది కన్ఫ్యూజన్ రూమ్. ఒక్కొక్కళ్ళు ఈ రూమ్ లోకి రాబోతున్నారు. ఎందుకు? ఈ రోజుతో మీకు ఇక జీవితంలో ఎలాంటి కన్ఫ్యూజన్లు ఉండకూడదు. మరి లీడ్ లో ఇందాక హ్యాండ్ బ్రిజ్లింగ్ తో కౌశల్ గారు ఉన్నారు. కౌశల్ గారు, ఇప్పుడు మీరు ఈ ముగ్గురులో నుంచి ఎవరైనా ఒకళ్ళని ఎలిమినేట్ చేసే ఛాన్స్ గెలుచుకున్నారు. సో ఇప్పుడు నేను మీకు నాలుగు క్వశ్చన్స్ వినిపిస్తాను. ఈ నాలుగు క్వశ్చన్స్ లో నుంచి మీరు ఒక క్వశ్చన్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కన్ఫ్యూజన్ రూమ్ లోకి వస్తారు. వాళ్ళు దానికి ఆన్సర్లు చెప్పలేకపోతే అప్పుడు వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. సో ఆ నాలుగు క్వశ్చన్స్ ఏంటంటే, నేనే రాజు నేనే మంత్రి అని ఎలాంటి సందర్భాల్లో అంటాము, కుక్క తోక వంకర అని ఎలాంటి సందర్భాల్లో అంటాము, నాకు ఇంట్రెస్ట్ పోయింది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము, పిచ్చి పీక్స్ లో ఉంది అని ఎలాంటి సందర్భాల్లో అంటాం. అమిత్ ఫస్ట్ ఏ క్వశ్చన్ ఇస్తున్నారు? కుక్క తోక వంకర. కుక్క తోక వంకర అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? అమిత్ రండి కన్ఫ్యూజన్ రూమ్ లోకి. అమిత్ కన్ఫ్యూజన్ రూమ్ కి స్వాగతం. ఇప్పుడు మీకు ఒక సీక్రెట్ టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సీక్రెట్ టాస్క్ లో భాగంగా మేము అడిగినటువంటి ప్రశ్నకి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఓకే. అమిత్ వంకరగా చూడకండి. దీంట్లో సౌండ్ రావట్లేదు. ఓకే కదా, అది డమ్మీ. అది అవి హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్ కాదు. మరి స్పైక్ పోతుందిగా. అక్కడ ఏముందని పోవడానికి పెట్టుకోండి. అమిత్, ఈ వారం మీరు ఎవరిని ఇక్కడి నుంచి పంపించేయాలనుకుంటున్నారు?
అమిత్ కంఫర్టబుల్ గా ఉన్నారా? అవును. అయితే అంత కంఫర్టబుల్ గా ఉండకండి. కౌశల్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగారు, మీరు చెప్పగలరు అనుకుంటున్నారా? ఐ విల్ ట్రై మై బెస్ట్ అండి. కుక్క తోక వంకర అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? ఎవరైనా మన కోసం పని చేసే వాళ్ళు ఉంటారు కదా, మన పనామే లేదా ఎవరైనా స్వీపింగ్ మనం ఎంత చెప్పినా చక్ 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 చేసి వెళ్ళిపోతారు. మనం ఒకసారి అంటాం, రెండు సార్లు అంటాం, మూడు సార్లు అంటాం. పని చేసే వాళ్ళతో వాళ్ళు అలాగే అనుకుంటారు, ఎన్ని సార్లు పెంచమన్నా జీతం పెంచరు. ఓకే, ఉందా లేదా చూద్దాం. నెక్స్ట్ ఆన్సర్ అమిత్. నెక్స్ట్ ఆన్సర్ ఓకే. అమిత్ బాగా రిలాక్స్ అవుతున్నట్టున్నారు, అంత రిలాక్స్ అవ్వకండి. కుక్క తోక వంకర. కుక్క మన అమ్మ మనకి ఎన్నిసార్లు వచ్చి లేరా తెల్లారైంది, వెళ్ళి స్నానం చేసుకో, బ్రేక్ఫాస్ట్ చేసుకో అంటే మనకు అవన్నీ ఇలా వెళ్ళి ఇలా వెళ్ళిపోతాయి కదా. అమ్మలు ఎంత చెప్పినా వినకపోవడం, అప్పుడు అంటారన్నమాట, రే కుక్క తోక వంకర్రా, నీకు ఎన్నిసార్లు చెప్పినా వేస్ట్ అని. ఓకే చూద్దాం. రెండోసారి కూడా మీకు మల్టిప్లికేషన్ పడింది. అమిత్ చెప్పండి. సుమ గారు ఊరికే పిలిచా, ఊరికే పిలిచా. మనం రోడ్స్ మీద వెళ్ళినప్పుడు బైక్లు ఫాస్ట్ గా ర్యాష్ గా నడిపిస్తారు కదా కొంతమంది, వాళ్ళని చూసి మనం అనుకోవచ్చు ఫాస్ట్ గా బైకులు నడిపించే వాళ్ళని చూసినప్పుడు. ఉందా లేదా చూద్దాం. అప్పుడు ఆన్సర్ లో మల్టిప్లికేషన్ బాగా ఎక్కువ వచ్చింది. అమిత్ మీరు ఇక వెళ్ళొచ్చు. ఓకే సుమ గారు. ఆన్సర్లు ఏంటో చూద్దాం. నేను చెప్పొచ్చా? ఆ ఏంటి, ప్రేమ విషయంలో అంటే అమ్మాయిని నడిపిస్తున్నప్పుడు ఉండొచ్చు. సరే చూద్దాం. ప్రతిసారి ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయినప్పుడు అంటే చదువుకోనప్పుడు, మందు మానేశానని చెప్పి మళ్ళీ మొదలు పెట్టినప్పుడు, జీవితంలో లవ్ వద్దని మళ్ళీ అమ్మాయిల్ని వెంట పడినప్పుడు. కౌశల్ చెప్పారా? నేను చెప్పాను. కౌశల్ గారు అందరికి మీకున్నంత ఎక్స్పీరియన్స్ ఉంటుందా అమ్మాయిల విషయంలో చెప్పండి. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ శ్యామల గారు. అండ్ ఏ క్వశ్చన్ ఇవ్వబోతున్నారు? నేనే రాజు నేనే మంత్రి అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నాకు ఇంట్రెస్ట్ పోయింది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? పిచ్చి పీక్స్ లో ఉంది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నేనే రాజు నేనే మంత్రి. శ్యామల గారు ప్లీజ్ వెల్కమ్ టు ద కన్ఫెషన్ చిచి కన్ఫ్యూజన్ రూమ్. శ్యామల గారు, కౌశల్ గారిలో ఉండే ఒక మంచి పాయింట్ ఏంటో చెప్పండి. ఆయన నేనే రాజు నేనే మంత్రి అనుకుంటారు. నచ్చని విషయం ఏంటో చెప్పండి. ఆయన నేనే రాజు నేనే మంత్రి అనుకుంటారు ఎప్పుడు. చాలా తెలివిగా సమాధానం చెప్పారు. శ్యామల, నిన్ను క్వశ్చన్ అడుగుతున్నారు. నేనే రాజు నేనే మంత్రి అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు, అంటే ఒకళ్ళు ఒక పాయింట్ మాట్లాడు, మనం ఇంకో పాయింట్ ఆపోజిట్ గా మాట్లాడుతున్నాం అనుకోండి, వాళ్ళు ఎంత చెప్పినా నా దృష్టిలో నేను ఇంతే, నేనే రాజు నేనే మంత్రి. సో ఏదైనా ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు అలాంటి టైంలో ఉందా లేదా చూద్దాం. శ్యామల చెప్పండి. సో మీరు చెప్పిన ఆన్సర్ లేదు, వేరేలా ఆలోచించండి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, అంటే లైక్ అది రాంగ్ అని తెలిసినా కూడా మనమే చేస్తాం. ఓవర్ కాన్ఫిడెన్స్ అప్పుడే అనిపిస్తుంది కదా నేనే రాజు నేనే మంత్రి. ఉందా లేదా చూద్దాం. నీలాల కన్నులు కన్నీటి ముత్యాలు. శ్యామల ఒక డైలాగ్ చెప్పండి. ఇదే నా మాట, నా మాటే శాసనం అని అనుకుంటున్నాను ఇప్పటిదాకా. ఈ నిచ్చిన క్వశ్చన్ తో మొత్తం చూస్తుంది. శ్యామల ఓకే చెప్పండి. ఇదే డైలాగ్ ని బాగా నవ్వుతూ చెప్పండి. ఇదే నా మాట, నా మాట శాసనం. కూర్చోండి నాశనం. సిగ్గుపడుతూ ఇదే డైలాగ్ చెప్పండి. ఇదే నా మాట, నా మాటే శాసనం. యువతల వైపు చూసి సిగ్గుపడండి. త్రీ ఛాన్సెస్ ఉన్నాయి, త్రీ కరెక్ట్ చెప్పాలి నువ్వు. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్య అయినో ఏదైనా గొడవలు అయ్యాయనుకోండి, బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ నేనే రాజు నేనే మంత్రి అంటాడు, ఈ అమ్మాయికి ఈ అమ్మాయి నేనే రాజు నేనే మంత్రి అంటుంది. ఓకే ఉందా లేదా చూద్దాం.
ఉన్నారండి శ్యామల ఇక మీరు వెళ్ళొచ్చు ఆన్సర్లు చూసి వెళ్తా ఆ చూద్దాం ఇంట్లో అందరూ ఊరికి వెళ్ళినప్పుడు సొంతంగా వ్యాపారం ప్రారంభించినప్పుడు బ్యాచులర్స్ గా ఉన్నప్పుడు ఓకే శ్యామల ఓకే పూజా పూజ టేబుల్ మీద మీకు ఒక వస్తువు పెట్టడం జరిగింది ఒక్కసారి దాన్ని ముట్టుకొని చూడండి ఆ వస్తువుని మీ చేతితో తీసుకొని ముద్దు పెట్టండి తిరిగి పెట్టండి ఏముంది అక్కడ మరికొద్ది సేపట్లో డాక్టర్ వచ్చి మిమ్మల్ని పరీక్షిస్తారు ఇప్పుడు క్వశ్చన్ చెప్పండి నాకు ఇంట్రెస్ట్ పోయింది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము పిచ్చి పీక్స్ లో ఉంది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము పిచ్చి పీక్స్ లో ఉంది పిచ్చి పిక్స్ లో ఉన్నారు ఎప్పుడు అంటాము ఒక మూవీ చూసినప్పుడు ఒక ఫ్యాన్స్ ఒక సపోజ్ ప్రభాస్ మూవీ అయితే వెన్ ఇట్స్ లైక్ సూపర్ హిట్ ఓ పిచ్చి పిక్స్ లో ఉంది ఆ మూవీ లైక్ దట్ ఓకే చూద్దాం కన్నీళ్ళకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం వేసి పూజ ఓకే మీకు కూడా ఒక మల్టిప్లికేషన్ వచ్చింది మన ఇంట్లో మన అమ్మ చేసిన ఫుడ్ పిచ్చి పీక్స్ లో ఉంది ఫుడ్ ఉందా లేదా చూద్దాం పూజ ఒక జోక్ చెప్పండి ఒక జోక్ బాగా చెప్పారు థ్యాంక్ యూ పూజ ఒక పాట పాడండి వాన వాన వెళ్ళి వెళ్ళి వాయి వాయి అది తమిళ వర్షన్ పూజ మీ ఆయనకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఐ వుడ్ లైక్ టు సే దట్ ఐ యామ్ బ్లెస్డ్ టు ఫైండ్ సంబడి లైక్ హిమ్ చెప్పండి ఇప్పుడు పిచ్చి పీక్స్ లో ఉందని ఎప్పుడు అంటారు ఒక గ్యాడ్జెట్ ఆర్ బైక్ ఆర్ ఇఫ్ ది గెట్ సంథింగ్ దట్ దే లైక్ ఒక గ్యాడ్జెట్స్ ఎక్కువగా వాడినప్పుడు ఉందా లేదా చూద్దాం ఇంకెప్పుడు అంటారు పిచ్చి పీక్స్ అని లవ్ అంటే లవ్ వాట్ వెన్ దే ఆర్ ఇన్ లవ్ దెన్ పిచ్చి పీక్స్ లో ఉంటే ఓకే ఉందా లేదా చూద్దాం వాట్ ఈస్ దిస్ అమ్మ వాట్ ఈస్ దిస్ అమ్మ ఏమిటది చూద్దాము ఆన్సర్లు మూఢనమ్మకాలు బాగా నమ్మినప్పుడు అతి సుప్రత ఓసిడి యు హావ్ ఇట్ నో పిచ్చి పీక్స్ యు ఆర్ పిచ్చి పీక్స్ అయ్యో I heard that you have chala OCD. Oh na? Like right now, I want to wash my hands like naaku chai. Ayana kadigestadu. Ayyo, hey, shock. Pichi pics iddarki undi. Pagado pagado aadutunaru Kaushal garu. Pagado 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 pagado. మీరు ఇప్పటి వరకు 3 లక్షలు గెలుచుకున్నారు అండ్ ఈ రౌండ్ బాగా ఆడినట్టయితే 15 లక్షలు సొంతం చేసుకోవచ్చు లేదు అంటే 1,50,000 వస్తుంది ఇవన్నీ నిజమేనా అన్ని నిజమండి కావాలంటే ఎక్కి తొక్కి చూడండి ఇది తొక్కితే ఎక్కడికి వెళ్ళరు పాపం ఇలాంటి కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కింద క్యాచ్ పట్టుకోమని అవకాశం ఇస్తే బెటర్ కదా పట్టుకునేటప్పటికల్లా ముక్కలు అయిపోతాయండి అలాగే అటువంటి కూలర్ ఉంది షాండిలర్ ఉంది ఫ్రిడ్జ్ ఉంది డబ్బులు ఉన్నాయి మేము కొన్ని టాపిక్స్ చూపిస్తున్నాము అందులోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఓకే టాపిక్స్ మల్టీ స్టారర్ సినిమా పేరు హీరో విలన్ గా చేసిన మొదటి సినిమా పొలిటికల్ పార్టీ పూర్తి పేరు రాజమౌళి సినిమా విలన్ పేరు కెమికల్ నేము ఫార్ములా డాన్సు పుట్టిన స్థలము సైంటిస్ట్ పూర్తి పేరు మల్టీ స్టారర్ నేను ఆ స్టార్స్ పేర్లు చెప్తానండి మీరు ఆ సినిమా టైటిల్ చెప్పాలి టోటల్ 10 క్వశ్చన్స్ అడుగుతాము 7 కరెక్ట్ గా చెప్తే చాలు ఈ బెల్ట్ కదులుతూ ఉంటుంది మీరు కరెక్ట్ గా చెప్తే 5 సెకండ్లు ఆగుతుంది యువర్ టైం స్టార్ట్స్ నౌ
ఏఎన్ఆర్ చిరంజీవి. మెకానిక్ అల్లుడు. రైట్ ఆన్సర్. రామ్ చరణ్ అల్లు అర్జున్. ఎవరు ఎవడు ఎవడు. రైట్ ఆన్సర్. రామ్ వెంకటేష్. రామ్ వెంకటేష్. మసాలా. రైట్ ఆన్సర్. సునీల్ నాగ చైతన్య. తడక. రైట్ ఆన్సర్. మంచు మనోజ్. మంచు మనోజ్ అండ్ బాలకృష్ణ. అది గృహం. అది ఉలిక్కి పడతారా ఊగొడతారా ఉలిక్కి పడతారా. రైట్ ఆన్సర్. నాని సుధీర్ బాబు. వి 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 వి. రైట్ ఆన్సర్. ఒకటే చెప్తే చాలు ఇంకా. పవన్ కళ్యాణ్ వెంకటేష్. అది గోపాల. గోపాల. రైట్ ఆన్సర్. అలా జస్ట్ వన్ స్టెప్ అయితే షాండిలియర్ వెళ్ళిపోయేది. మీ షాండిలియర్ ని కాపాడాను. సో కౌశల్ గారు గెలుచుకున్నారు 15 లక్షలు. మీరు చిన్నప్పటి నుంచి ఎనీ గేమ్స్ ఆడినా సరే మీరే విన్ అవ్వాలి అనే స్పిరిట్ ఎక్కువ ఉండేదా? అంటే నాకు మైండ్ సెట్ అలా కన్వర్ట్ అయిపోయింది. విన్నింగ్ అంటే కౌశల్ గారు, కౌశల్ గారు అంటే విన్నింగ్. స్కూల్ స్పోర్ట్స్ ఛాంపియన్. నేను అన్ని ఆటలు ఆడాలన్న. అంటే నేను అక్కడ క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, హాకీ, మా స్కూల్ ఏ గేమ్ అన్నా ఏ స్పోర్ట్ అయినా నేనే కెప్టెన్ అన్నమాట. సో ఆ స్పోర్ట్స్ స్పిరిట్ అనేది ఉంది. యు హావ్ టు విన్, యు హావ్ టు విన్. అంటే మా మదర్ దగ్గర నుండి ఆడిపించేవారు. సో అలా అలవాటు అయిపోయింది. ఓకే, అప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. అందుకనే ఏ గేమ్ లోకి వచ్చినా సరే ఇంకా గెలవాలన్న కొంచెం కుతూహలం. ఆ కుతూహలం చూస్తే మనకి చచ్చిపోవాలనిపిస్తుంది. చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎంజాయ్డ్ ఇట్ థరోలీ. ఎందుకంటే కరోనా టైమ్ లో మళ్ళీ మీ షోతో చాలా రిఫ్రెష్ అయ్యాం. వెరీ హ్యాపీ. సో అందరిని అడిగానని చెప్పండి, ఇంట్లో సేఫ్ గా ఉండండి. థాంక్యూ సో మచ్ అండి. థాంక్యూ. థాంక్యూ. ఇంకేం చూస్తున్నారు? టైం ఎంత అయింది తెలుసా? రేపు ఆదివారం. పెద్ద పెద్దలాడే లేవక్కర్లేదు. ఆడవాళ్ళు శుభ్రంగా పడుకోండి. రేపు పొద్దున మగవాళ్ళు లేచి ఇంటి పనులన్నీ చేయండి. ఓకేనా? ఒక సగటు మగవాడు చెప్పాడు, అతన్ని పట్టించుకోకండి. చాచా బాయ్.